నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను అని చూస్తున్నారు కదా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎట్లున్నాయో మనం ప్రస్తుతం చూస్తున్నాం అయితే ఇక్కడే అసలు పెద్ద సమస్య వచ్చి పడింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి సమస్యకు కూడా పరిష్కారం ఎందుకు ప్రభుత్వం చూపించలేకపోతుంది విపక్ష పార్టీలన్నీ ఎందుకు ఏకతాటిపై రాలేకపోతున్నాయి ఓ పక్కన టీఎస్పీఎస్సీ కానీ ప్రీతి ఘటన కానీ మరియమ్మ లాకప్డెత్ కాన్ నుండి మొదలు పెడితే తెలంగాణలో అనేక సమస్యలు కూడా ఉన్న పరిస్థితి ఈ రోజులలో కొత్త పార్టీలు రావడం లేకపోతే ప్రభుత్వానికి అగనేస్ట్గా మాట్లాడితే కేసులు అవుతున్న అనేక అంశాలను చూద్దాం వీటన్నింటి గురించి మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ కోదండరామ్ గారు రాష్ట్ర అధ్యక్షులు మనతో ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు ఎట్లుంది సార్ మొన్న జరిగిన టీఎస్పీఎస్సీ నిరుద్యోగులకు సంబంధించిన మీరు ప్రజలకి బాగా సక్సెస్ అయింది అంటే మా అంచనా కంటే కూడా బయట అందరి అంచనా కూడా బాగా సక్సెస్ అయింది అని అదే అంచనా ఉంది బాగా అంటే రెండు మూడు విషయాలు చెప్పాలి మొదటిది ఏంటంటే మేమందరం కలిసి నిలబడగలిగినాం ఒకటి ఓకే అందరం అంటే కాంగ్రెస్ ఉంది బీఎస్పీ ఉంది టీజేఎస్ ఉంది సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉంది ప్రజాపందా ఉంది ఇంకొక న్యూ డెమోక్రసీ కూడా ఉంది అందరం కలిసి నిలబడగలిగినాం అనేక ప్రజా సంఘాలు ఇంకా చిన్న చిన్న పార్టీలు కూడా ఉన్నాయి ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ సత్తా అట్లాగే లేబర్ పార్టీ అని ఇట్లా ఉన్నాయి కొన్ని చిన్న పార్టీలు కూడా చేరినాయి అనేక ప్రజా సంఘాలు దీంట్లో భాగమైనయి విద్యావంతుల వేదిక రైతు స్వరాజ్య వేదిక వీళ్ళందరూ కూడా దీంట్లో భాగమైనరు కావటం వల్ల అదేవిధంగా సోషల్ డెమో డెవలప్ డెమోక్రాటిక్ ఫోరం ఉంది గారిది వాళ్ళు కూడా దీంట్లో భాగమైనరు అందరూ కలవటము ఒకటి రెండవది ఏంటంటే మేము విద్యార్థులందరినీ కలవాలనుకున్నాం చాలా విస్తృతంగా ఖమ్మము వరంగల్ ముఖ్యంగా ఉన్నది హెడ్ క్వార్టర్స్లో కదా కొంత కరీంనగర్లో చేయలేకపోయినాం కానీ ఖమ్మం వరంగల్ నల్గొండ సూర్యాపేట అట్లాగే కొత్తగూడెం తర్వాత మంచిర్యాల నిర్మల్ హైదరాబాద్ ఈ ప్రాంతాల్లో మాత్రం విరివిగా లైబ్రరీల్లోనూ యూనివర్సిటీలకు తర్వాత అదేవిధంగా హాస్టళ్లకు వెళ్ళి పిల్లలకు కలిసి విషయం చెప్పగలిగినాం సమస్య ఏంది పరిష్కారం ఎక్కడుంది అనేది కూడా చెప్పగలిగినాం అనేక మంది పిల్లల్ని కలవగలిగినాం అదొకటి గొప్ప విషయం మూడవది ఏంటంటే మేము పెట్టిన కార్యక్రమానికి వాళ్ళు కూడా వచ్చారు పాల్గొన్నారు వాళ్ళు రావటం కూడా ఒక మంచి పరిణామంగా భావిస్తున్నాం కూర్చున్నారు ఆ రోజు అందరు కూర్చున్నారు చాలా స్పందన ఉంది అసలు మేము కూడా ఊహించలేదు అంతటి అసంతృప్తి చెందని తెలియదు వరంగల్లోనైతే మీరు ఇంకా లేట్ వచ్చిండ్రు ఎందుకు రాలేదు ఇన్ని రోజులు చాలాసేపుగా నేను కూడా సంజాయిషి ఇవ్వవలసి వచ్చింది ఇక ఇక్కడైతే నేను ప్రవీణ్ ఇంకా అందరం ఒక చోట కనబడ్డం వేదిక మీద నుంచి కనబడటం దాంతో పిల్లలు కూడా చాలా ఉత్సాహపడ్డారు తప్పకుండా వస్తాం మాకోసం కార్యక్రమం చేస్తున్నారు మేము ఎందుకు రామని చెప్పినారు ప్రతి దగ్గర కూడా మేము ఒక పది కోచింగ్ సెంటర్లు లైబ్రరీలు అన్నీ కలిసి తిరిగి తర్వాత ఉస్మానియాకు వెళ్తే అక్కడ కూడా లైబ్రరీలో ఉన్న పిల్లలు వాళ్ళకు వాళ్ళే స్వచ్ఛందంగా బయటకు వచ్చి దాదాపు ఒక గంట సేపు కూర్చొని మేము చెప్పినవన్నీ విని కాబట్టి పరి ఒక వాళ్ళల్లో మీరు అందరు కలిసి ఉంటే మేము తప్పకుండా మా స్పందన ఉంటుంది మేము కూడా ప్రయత్నం చేస్తామని మేము ప్రతి చోట కూడా మీరు ప్రతి ఒక్కరు ఒక ఊరికి ప్రతినిధి మీరు పోయినప్పుడు మీ ఊళ్ళే మీరు చెప్పాలి మాట్లాడాలి అని చెప్తే కూడా తప్పకుండా మేము మా పరి మా పని మేము చేస్తాం మేము వాళ్ళకు మాట చెప్పినాం అది వారికి బాగా నచ్చింది మీరు మీ చదువు ఆపొద్దు మేము మా పోరాటం ఆపం మీరు చదవాలి పుస్తకాలను వదిలద్దు చదువుకుంటేనే నిరసన తెలిపండి కానీ చదువును వదిలిపెట్టి నిరసన తెలిపటం మంచిది కాదు మేము దానికి ఈ ప్రోత్సహించట్లేదని చెప్తే అది వాళ్ళకి బాగా నచ్చింది అట్లా మేము ఖమ్మంలో కానీ వరంగల్లో కానీ హైదరాబాద్లో కానీ ప్రతి దగ్గర కూడా బాగా నచ్చింది స్పందన ఉంది వాళ్ళకి ఇది మేము తప్పకుండా ఈ కార్యక్రమంలో మేము ఉన్నాం మేము ఉన్నామనే మీరు భావనతోనే మీరు మీ కార్యక్రమాలను కొనసాగించండి అనే మాట వాళ్ళందరూ కూడా చెప్పటం జరిగింది సార్ ఇన్ని పార్టీలు కలిపి ఒక వేదిక మీద ఉన్నాయి మరి ప్రభుత్వాన్ని ఎందుకు కదిలించలేకపోతున్నారు మీరు వాళ్ళు అంటే ఇప్పుడు మన ప్రభుత్వం ఎట్లా అంటే ఇది మరి ఏం చేయలేము ఇప్పుడు మొద్దుబారిపోయిందంటే ఇప్పుడు చాలా వరకు ప్రభుత్వం అనేది ప్రజలకు బాధ్యత వహించాలి కానీ నేను చెప్పవలసిన అవసరం లేదు ఎన్నికల్లో ప్రభుత్వాలకు బాధ్యత వహించాలి ప్రభుత్వాలు ఏమన్నా సమస్యలు ఉన్నాయి విమర్శలు వస్తే పిలిచి మాట్లాడతారు కనీసం మధ్య వర్తల ద్వారా ఏంది వాళ్ళ ఆలోచన ఏంది తెలుసుకునే ప్రయత్నం చేస్తారు కానీ ఈ ప్రభుత్వం ఒక మొద్దుబారిన ప్రభుత్వం ఇది ఏదైనా అధికారం అనేది మాకు జనం ఇచ్చింటుంది ఇది మా సొంతం ఇంకా మేము ఏమన్నా చేసుకోవచ్చు దీన్ని అనే ఒక ఆలోచన వాళ్ళల్లో కనబడుతున్నది మామూలుగా పిల్లలకు బొమ్మిస్తే ఇది నాది అని ఎట్లయితే పట్టుకుంటారో ఇది ఇంకొకరికి ఇయరు ఇంకా వాళ్ళు చేతులు పెట్టుకొని ఉంటారు ఇది కూడా ప్రభుత్వం కూడా ఇట్లా నాకేదో బొమ్మ దొరికింది అన్నట్టుగానే వాళ్ళు దాన్ని పట్టుకొని కూర్చున్నారు తప్ప ఇది ప్రజల కోసం ఉపయోగించవలసినటువంటి వ్యవస్థ అని సోయి లేదు వాళ్ళకి ఇది నలుగురి కోసం వాడవలసినటువంటి పద పనిచేయవలసినటువంటి స్థానం ఇది అనేది వాళ్ళకు లేదు అది బొమ్మలా ఉంటే తెలంగాణ ప్రజల భవిష్యత్తు ఏంటి సార్ కష్టం కదా అందుకనే ఇబ్బందులు వస్తున్నాయి ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే దగ్గర పాలేరు పనిచేస్తే ఆ పాలేరుని ఆయనే తీసేయాలి ఇంకోళ్ళు అడిగితే చెడి నువ్వు పని ఎట్లా చేసినావు అంటాడు ఇలా ఇవాళ ఉన్న ప్రభుత్వం కూడా మనం అధికారులు బాధ్యతగా పనిచేయాలంటే రాజీనామా అంటూ చేస్తే మీరు మేము అడిగితే చేయాలి తప్ప మంది అడిగితే ఎట్లా చేస్తారు అని వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు ఇవన్నీ మీకు ఇలా అర్థమవుతున్నవే నేను ఇలా కొత్తగా చెప్తున్న విషయాలు కూడా ఏం లేవు